బిళ్ళగన్నేరు పూల మొక్కను అందరూ చూసే ఉంటారు. ఈ మొక్కను సాధారణంగా అందానికి పెంచుకుంటారు. కానీ ఈ బిళ్ళగన్నేరు పూల మొక్కలో ఔషధ గుణాలున్నాయని చాలా మందికి తెలియదు. బిళ్ళగన్నేరు అపోసైనేసీ కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం ఖాతరాంతూస్ రోసియాస్ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో పెరివింకిల్ లేదా మదగాస్కర్ పెరివింకిల్ అంటారు. దీన్ని సంస్కృతంలో నిత్యకన్య అంటారు. ఇది సంవత్సరం మొత్తం పూలు పూస్తుంది, కావున దీన్ని నిత్య కళ్యాణి అంటారు. ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తుంది, దాదాపు ప్రతి ఇంట్లో పెంచుకుంటారు. పింక్ మరియు తెలుపు రంగులో ఉండే పూల మొక్కలు బాగా కనిపిస్తాయి. ఈ మొక్కలోని ఆకులు, పువ్వులు, వేరులు ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మొక్క నుండి ముఖ్యమైన క్యాన్సర్ మందును తయారు చేస్తున్నారు. మన శరీరానికి క్యాన్సర్ దరిచేరకుండా ఉండాలంటే 5 బిళ్ళగన్నేరు పువ్వులను 1 కప్పు నీటిలో మరిగించి చల్లారాక తాగడం చాలా మంచిది. చర్మ వ్యాధులకు వీటి ఆకుల పేస్ట్ను పైపూతగా ఉపయోగిస్తారు. పంటి నొప్పికి నోటి లోపల ఆరోగ్యంగా ఉండాలంటే వీటి వేళ్లను సేకరించి కడిగి దంచాలి. దీనిని నీటిలో 10 నిమిషాలు మరిగించి చల్లారాక నోట్లో పోసుకుని పొక్కిలించి వస్తే పంటి నొప్పి తగ్గిపోతుంది, దంతాలు ఆరోగ్యంగా అవుతాయి. బిళ్ళగన్నేరు ఆకుల పేస్ట్ను కీటకాలు మరియు పురుగులు కుట్టిన ప్రదేశంలో, కందిరీగా కాటు వేసిన ప్రదేశంలో అప్లై చేస్తే విషం విరుగుడుగా పనిచేస్తుంది. గాయాలు పుండ్లపై వీటి ఆకులను పేస్ట్లా చేసి అప్లై చేస్తే గాయాలు పుండ్లు మారిపోతాయి. బిళ్ళగన్నేరు వేర్లు షుగర్ వ్యాధిని తగ్గిస్తాయి. బిళ్ళగన్నేరు వేర్లను తెచ్చుకుని శుభ్రం చేసి గ్లాస్ నీటిలో వీటి వేర్లను వేసి కషాయం కాచుకుని ఆ కషాయం 1/2 గ్లాస్ వచ్చే వరకు మరిగించాలి. తర్వాత ఈ కషాయానికి కొంచెం మిరియాల వేసుకుని ప్రతిరోజు 48 రోజులు తాగితే షుగర్ వ్యాధి నయమవుతుంది. అంతేకాదు, ఇలా తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. అదేవిధంగా 5 ఆకులు 5 పువ్వులు 1 కప్పు నీటిలో వేసి బాగా మరిగించి గోరువెచ్చగా ఉండగా తాగాలి. ఇలా తాగడం వల్ల షుగర్ వ్యాధి తగ్గడంతో పాటు రక్తపోటును కూడా తగ్గిస్తుంది. బిళ్ళగన్నేరుతో కషాయం లేదా టీ పెట్టుకుని తాగితే రక్తపోటు తగ్గుతుంది, మెమరీ ఇంప్రూవ్ అవుతుంది, దంతాల నుంచి రక్తం కారడం ఆగిపోతుంది, క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది. బిళ్ళగన్నేరు టీ చాలా ఫేమస్. బిళ్ళగన్నేరు టీని ఇలా తయారు చేసుకోవచ్చు. 1 స్పూన్ ఎండిన ఆకులు మరియు ఎండిన పువ్వులు తీసుకుని వీటిని 1 కప్పు నీటిలో వేసి 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత వడపోసుకుని గోరువెచ్చగా ఉండగా దీనికి తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయం పడగడుపున తాగితే చాలా మంచిది. ఈ కషాయం లేదా టీ మెదడుని ఆరోగ్యంగా చేస్తుంది, మెదడుకి కావలసిన రక్త సరఫరా జరిగేలా చేస్తుంది, కాన్సన్ట్రేషన్ పెంచి మెమరీ పవర్ను పెంచుతుంది. అందరూ ఒక విషయం గమనించాలి, ఎవరి ఆరోగ్య పరిస్థితిని వాళ్ళు తెలుసుకుని నిపుణుల సలహాపై వాడటం చాలా మంచిది. మరియు గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లు ఈ మొక్కని